ముందుగా సామంతి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సామంతి గారు, కంగ్రాచులేషన్స్ సార్, కొత్త అధ్యక్షులు వచ్చారు, కొత్త ఉత్సాహం ఉంటుంది మీలో. ఏంటి ఈ కొత్త అధ్యక్షులు అంటే, అధ్యక్షుల మార్పు అనేది సరే సాధారణంగా జరిగిందా, ఎన్నికల వ్యూహంలో భాగంగా జరిగిందా, ఏదైనా కానీ ఏపీలో ప్రధానంగా పురంధరేశ్వరి రాకతో అధ్యక్ష పదవిలోకి మీ స్ట్రాటజీ ఏమైనా మారుతుందా, ఎలా ఉండబోతోంది భవిష్యత్తులో ఈ ఎన్నికల పోరాటం? ఈశ్వర్ గారు నమస్కారం. ప్రజలందరి తరపున, సాక్షి టీవీలో పాల్గొన్న అందరి తరపున, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి మేధావి, అనర్గళంగా మాట్లాడేటువంటి వక్త శ్రీమతి పురంధేశ్వరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరన్నట్టు ఎన్నికల ఏడాది సమీపిస్తున్నటువంటి క్రమంలో మిగతా రాష్ట్రాలకి, అంటే ఇప్పటికే అధ్యక్షులుగా నియామకం అయినటువంటి పూర్వ అధ్యక్షుల యొక్క సమయం, వారికి ఇచ్చినటువంటి కాలం ఏదైతే అది పూర్తయినటువంటి సందర్భంగా కొత్త అధ్యక్షుల నియామకం జరగడము, అందులో భాగంగా విశేషమైనటువంటి కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం కృషి తెలిపినటువంటి పెద్దలు సోమిరాజు గారిని ఆ ప్లేస్లో పురంధేశ్వర గారిని తీసుకురావడం కూడా మనం గమనించవచ్చు. అయితే రానున్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్లో అధికారమే లక్ష్యంగా అనేక రకాల కార్యక్రమాలు మేము ఇటీవల నిర్వహిస్తూ వచ్చాము. మీరు కూడా గమనించారు, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజా గర్జన పూరు కావచ్చు, ఛార్జిషీట్ దాఖలు కావచ్చు, అదేవిధంగా 9 ఏళ్ల నరేంద్ర మోడీ గారి పాలనలో ఆంధ్రప్రదేశ్కి లభించినటువంటి ఫలితాలు, ఇచ్చినటువంటి సాయం పట్ల ప్రజలకు వివరించడం కావచ్చు, ఇలాంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజల్లో మమేకమవుతున్నటువంటి ఈ తరుణంలో పురంధేశ్వరి గారి యొక్క నాయకత్వం కూడా పార్టీకి మరింత బలాన్ని ఇస్తాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం వారి యొక్క రాజకీయ అనుభవము, అదేవిధంగా వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి పరిచయాలు, కొత్త వారు పార్టీలో మరికొంతమంది చేరడానికి వారికి ఉన్నటువంటి పూర్వ పరిచయాలు, అదేవిధంగా వారు సమస్యలను అవగాహన చేసుకోవడం, వెంటనే పరిష్కార దిశగా కొత్తదైనటువంటి మార్గాన్ని, పోరాట పంధాన్ని ఎంచుకోవడంలో వారు దిట్ట. కాబట్టి వారి యొక్క అనుభవం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం కావడానికి ఉపయుక్తంగా ఉంటుందని. మీ పార్టీ సొంత వ్యవహారమే కావచ్చు, కానీ రెండు పేర్లు ప్రధానంగా వినపడ్డాయి. ఒకటి వచ్చి సత్యకుమార్ గారు, రెండు సుజనా చౌదరి పేరు కూడా కొంత వినిపించింది. అంటే ఓ వర్గం మీడియా ప్రధానంగా ఆ పేరుని ఫోకస్ చేసింది కూడా, సుజనా చౌదరి. ఇంకా అదే మీడియా కూడా సత్యకుమార్ అయితే బాగుండేమో అన్నట్టుగా రాసుకుంటూ వచ్చేసారు. ముందుగానే అయిపోతున్నారు, అయిపోబోతోందని. వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా వినిపించాయి. అనూహ్యంగా పురంధరేశ్వరి గారు ఒక్కసారిగా తెరపైకి రావడంలో ఏంటి కారణాలు, ఏం కనిపిస్తున్నాయి? మీరు అన్నట్టు ముందుగా రాసేటివన్నీ కూడా ఊహాగానాలు. కేంద్ర పెద్దలు, పార్టీ యొక్క అధినాయకత్వం, పార్టీ జాతీయ అధ్యక్షుల యొక్క నిర్ణయం, శిరోధార్యం, అది అంతిమం. అంతకంటే ముందర రాస్తున్నటువి చర్చలో ఒకవేళ పేర్ల పైన చర్చ జరిగి ఉండవచ్చుగాక, కానీ ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. ఎందుకంటే చివరిగా నిర్ణయం తీసుకునేది కేంద్ర పార్టీ నాయకత్వం తప్ప ఇప్పుడున్న వాళ్ళు ఎవరూ కాదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల విషయాలు, అన్ని అవసరాలు, ఇప్పుడున్నటువంటి రాజకీయ, ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు, వీటన్నిటిని బేరీజు వేసుకొని సరైనటువంటి నిర్ణయం కేంద్ర పార్టీ తీసుకుని ఉంటుంది. కాకపోతే అంతకంటే ముందు రాయడానికి కేంద్రం తీసుకోవడానికి కొన్ని కారణాలు. ఒకరిని అధ్యక్షులుగా మనం తీసుకుంటున్నాము అంటే ప్లస్ మైనస్ రెండు అటు ఇటు చూస్తారు. ఏంటి, ఏం కనిపిస్తున్నాయి ప్లస్లు మైనస్లు, ఏం కనిపిస్తున్నాయి ఒకరిని వద్దనుకోవడంలో, ఒకరిని కావాలనుకోవడంలో? ఎవరిని వద్దనుకునేదే లేదు. ఎందుకంటే వీర్రాజు గారి యొక్క పదవీ కాలం పూర్తయిన తర్వాత వీర్రాజు గారి మీద కూడా కొన్ని కంప్లైంట్స్ వెళ్ళాయి. ఆయన సరిగా పోరాటం చేయలేకపోతున్నారు, గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం మీద కొంత ఏదో ఎక్కడో ఆయనకి సాఫ్ట్ కార్నర్ ఉంది అని కంప్లైంట్స్ కూడా చాలా వరకు అధిష్టానానికి వెళ్ళిందంటారు. ఎక్కడా లేదండి, మీరు గమనించారు కదా, రాష్ట్ర ప్రభుత్వం పైన గట్టిగా మాట్లాడడంలో, కార్యక్రమాలు నిర్వహించడంలో, వివిధ పోరాట కార్యక్రమాలు జిల్లా స్థాయిలో నిర్వహించడం కానీ, ఆయన పర్యటించడం కానీ, కార్యకర్తలతో మమేకం అవడం కానీ, ఆ విషయంలో ఆయన పూర్తిగా సఫలీకృతమయ్యారు. అయితే పదవీ కాలం పూర్తయినటువంటి కారణంగానే కొత్త అధ్యక్షుని అన్ని రాష్ట్రాలకు ఏర్పాటు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ కూడా నియమించడం జరిగింది. అందులో పురంధేశ్వరి గారి యొక్క నియామకం ఏదైతే ఉందో, వారికి ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, వారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, గతంలో వాళ్ళకున్న రాజకీయ అనుభవం, కేంద్ర మంత్రిగా పనిచేయడం కావచ్చు, అదేవిధంగా ఇతర నేపథ్యాలు అన్ని కూడా పార్టీకి కలిసి వస్తాయనేది మాత్రం నిర్వివాదాంశం. ఆ దిశగానే కేంద్ర
పురంధరేశ్వరి విషయాన్ని పక్కన పెడితే సత్యకుమార్ సుజనా చౌదరి విషయంలో బీజేపీ అధిష్టానం కేంద్రం బీజేపీ ఒక రకంగా ఆలోచించింది ఇది ఇక్కడ ఉన్నటువంటి చెడపేరు ఏంటంటే చాలా మంది నాయకులు కొంత టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని అలాంటి వాళ్ళకి ఇస్తే మళ్ళీ అది ప్రజల్లోకి నెగటివ్ గా వెళ్ళే ప్రమాదం ఉందని అందుకే సత్యకుమార్ గాని సుజనా చౌదరి గాని అవకాశం దక్కలేదని అంటారు ఇలాంటి చర్చ జరుగుతుందని అనుకుంటారా లేదు ఈశ్వర్ గారు అలాంటి అవకాశమే లేదు ఇవన్నీ కూడా కల్పిత గతంలో కూడా రెండు సందర్భాల్లో చెప్పవలసి వచ్చింది ఎందుకంటే ఎక్కడికక్కడ తమకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీని అనుకూలంగా మాట్లాడుకోవడము లేక వేరే పార్టీకి అంటగడుతూ మాట్లాడడం అనేది ఎక్కడా లేకుండా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మనకు కనిపిస్తోంది ఎవరు కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా జాతీయ భావాలతో బీజేపీని బలోపేతం చేయడం కోసం పనిచేస్తారే తప్ప వైసీపీకి అనుకూలంగా కొంతమంది టీడీపీకి అనుకూలంగా కొంతమంది పనిచేస్తారనేది ఈ రెండు వర్గాలు బీజేపీని చిన్నాభిన్నం చేయడానికి ఎదగనీయకుండా చేసేటువంటి రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్న ప్రచారమే తప్ప అంతర్గతంగా భారతీయ జనతా పార్టీలో అలాంటి ఆలోచనలు కానీ అలా కానీ సత్యకుమార్కి బలమైన ఒక వర్గం మీ పార్టీ వాళ్ళు కావచ్చు ఇతరులు కావచ్చు ఒక బలమైన వర్గం సపోర్ట్ ఉంది సత్యకుమార్కి అయినా సరే అది పని చేయలేదని అంటున్నారు ఎందుకంటే ఆయనకి ఇతర పార్టీలోని నాయకులతో ఉన్నటువంటి సంబంధాలు అది టీడీపీతో ఉన్నటువంటి సంబంధాలు అనేది కూడా ఒక చర్చ వస్తుంది చంద్రబాబుతో ఉన్న సంబంధాలు టీడీపీతో ఉన్న సంబంధాలు తెలియదు కానీ ఆయనకు ఉన్నటువంటి సంబంధాలే ఆయనకు మైనస్ గా మారాయని కూడా అంటున్నారు అలా ఏం కాదండి ఈశ్వర్ గారు ఖచ్చితంగా పార్టీ యొక్క నిర్ణయం శిరోధార్యము పార్టీ అవసరాల దృష్ట్యా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రకంగా అందరి యొక్క అభ్యర్థిత్వాన్ని నాయకత్వాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇతర పార్టీలతో ఒక రాజకీయ పార్టీ నేతగా సుదీర్ఘకాలం పనిచేసినప్పుడు అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు నెలకొల్పడము నెరపడం అనేది మన కనీసమైనటువంటి కర్తవ్యం బాధ్యత ప్రత్యర్థులుగా చూడాలి తప్ప శత్రువులుగా చూడకూడదని పదే పదే వెంకయ్య నాయుడు గారు అనేక మంది పెద్దలు కూడా చెబుతుంటారు రాజకీయ వైరుధ్యం సిద్ధాంత వైరుధ్యం ఉండాలి తప్ప వ్యక్తిగత వైషమ్యాలు శత్రుత్వం ఉండకూడదు అలా సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ మిగిలిన పార్టీలో ప్రజలతో కూడా సత్సంబంధాలు ఉంటాయి అయితే ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక కేంద్ర పార్టీ పెద్దల యొక్క ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని నిలదీయడంలో నిలువరించడంలో ప్రజలను కలిపి ముందుకెళ్లడంలో అధికార దిశగా పార్టీ నడపడంలో శ్రీమతి పురంధేశ్వరి గారి యొక్క నాయకత్వం ఉపయుక్తంగా ఉంటుంది సరిగ్గా ఉంటుంది అనేసి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని భావిస్తున్నారు ఒక్క విషయం చెప్పండి స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్తాండి మొత్తం మీ బీజేపీ రాష్ట్ర బీజేపీ మొత్తం కూడా పురంధరేశ్వరి నియామకం పైన సంతృప్తిగా ఉందా అయ్యో సత్యకుమార్కి రాలేదే అని అసంతృప్తితో ఏమైనా ఉందా అందరూ ముక్త కంఠంతో ఓకే దీన్ని ఆహ్వానించాల్సిన పరిణామమే అని చూస్తోందా అందరూ ముక్త కంఠంతో పార్టీ నిర్ణయం ఏదైతే ఉందో 100% ఆనందంగా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు ఆనందిస్తున్నారు మేము కూడా సోషల్ మీడియాలో ఇతర మాధ్యమాల ద్వారా ఫోన్ల ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఈ నిర్ణయం పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందనేసి భావిస్తున్నాము ఎక్కడా కూడా వేరే రకమైనటువంటి ఆలోచన అంటే ఒక ఇప్పుడు రాజకీయ పార్టీలో నిర్ణయాలు తీసుకునే ముందు కొంతమంది అభ్యర్థిత్వం నాయకత్వం కోసం ఆలోచించడం కానీ కోరుకోవడం అనేది సర్వసాధారణం రాజకీయ పార్టీలో సర్వసాధారణంగా అలాంటివి జరుగుతాయి కానీ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా అందరూ కూడా ఒకే తాటి పైన ఎలాంటి భేషజాలు లేకుండా పొరపచ్చలు లేకుండా పురంధేశ్వరి గారి యొక్క నాయకత్వం కదా సోమవీర్రాజు గారు చాలా గట్టిగా పోరాటం చేశారు ఈ ప్రభుత్వం పైన అన్నారు కదా ఇప్పుడు పురంధరేశ్వరి గారు వచ్చిన తర్వాత అంతే గట్టిగా పోరాటం ఉంటుందా అంతకు మించి ఉంటుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా ఆ సోమవీర్రాజు గారు ఏదైతే పోరాట పటిమ ప్రదర్శించారో దానిని కొనసాగిస్తూ మరింత పదునుగా మరింత వేగంగా మరింత గట్టిగా పోరాట పందాను అవలంబిస్తారు దానికి వారి యొక్క రాజకీయ నేపథ్యం అనుభవం ఉపయోగపడుతుందని మేమందరం అనుకుంటున్నాం ఈశ్వర్ గారు.